హాయ్, నమస్తే అందరికీ. వాటి వీడియోలో మనము చాలా చక్కనైన స్వీట్ అన్నమాట. ఇది రవ్వు ఉంటే చాలు, రవ్వతో స్వీటు నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది వెన్నలాగా, అంత చక్కగా ఉంటుంది స్వీటు. దీనికి ముందే ఎలాంటి ప్రిపరెన్స్ అవసరం లేదు, మనకు రవ్వు ఉంటే చాలు, రవ్వ షుగర్ మిల్క్ ఉంటే చక్కగా సూపర్ టేస్ట్గా మనము ఇంట్లో ప్రిపేర్ చేసేవచ్చు. దీనికి ముందుగా కావాల్సినవి మనం చూద్దామా ప్రిపరెన్సు. చక్కగా స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుందాం. చక్కగా అది కరిగేలోగా రవ్వ 1 కప్పు తీసుకొని అందులోకి యాడ్ చేసుకుందాం. బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకొని చక్కగా అలా వేపేసి గోల్డ్ రంగు రావాలి. అందులోకి 1 కప్పు మనం రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా పాలు వేసుకొని చక్కగా ఉంటలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులోకి చిటికెడు సాల్ట్ ఫుడ్ కలర్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనలేనండి, ఫుడ్ కలర్ మాత్రము మీకు నచ్చితేనే వేసుకోండి, లేకుంటే అలాగా చేసేసుకోవచ్చు. ఇందులోకి చక్కగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇలా ఉంటలు లేకుండా చక్కగా కలిపేసుకొని కుక్ అయిపోయిందనమాట. ఇంకా ఇలా కుక్ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇందులోకి మనకు చక్కెర పాకం కావాలి, ఇది చక్కెర పాకం ప్రిపేర్ చేసుకుందాం. చక్కగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రవ్వ అయితే తీసుకున్నాం కదా, ఇంకా మనము 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇంకా స్వీట్ కావాలంటే ఇంకా కొద్దిగా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ స్వీట్ తీసుకోవచ్చు, 1.5 కప్పు అయితే లిమిట్గా సరిపోతుంది. అందులోకి వాటర్ యాడ్ చేసుకొని చక్కగా పాకం ఇలా ప్రిపేర్ చేసుకొని అందులోకి యాలక్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని మనకి యాజ్ ఇట్ ఈజ్ మనకు ఈ మన గులాబ్ జామ్ చేస్తాం కదండి, అదే పాకం సరిపోతుంది. అలా ఉంటే సరిపోతుంది పాకం. ఇలా చేయికి ఇలా తగలంగానే కొద్దిగా జిగటగా ఉండాలి, అంతే చక్కగా సరిపోతుంది. ఇంకా రెడీ అయిపోయింది పాకం మనకు, ఇంకా ప్రిపేర్ చేసాం కదా ఇందాక, అది మాత్రం చక్కగా వేడిగా ఉండంగానే కొద్దిగా నెయ్యి వేసేసుకొని వేళ్ళు కంటుకోకుండా నెయ్యి వేసుకొని అందులోకి మిల్క్ పౌడర్. మీకు మిల్క్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో మైదా పిండి తీసుకోవచ్చు, సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్. టేస్ట్ అయితే ఏం మారదన్నమాట, చక్కగా ఉంటుంది. మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ వేసుకోండి, మిల్క్ పౌడర్ లేకపోతే కనుక మైదా పిండి యాడ్ చేసుకోండి. ఇలా చక్కగా సాఫ్ట్గా ఎంత వీలవుతుందో అంత ఫ్రెష్ చేసి కలుపుకోండి, పిండి సాఫ్ట్గా రావాలన్నమాట. మనకు గులాబ్ జామ్ పిండి ఎలా సాఫ్ట్గా వస్తుందో అదేవిధంగా సాఫ్ట్గా రావాలి పిండి. చక్కగా ఫ్రెష్ చేసి ఇలా షేప్స్ రెడీ చేసుకోవాలి. మనకు నచ్చిన షేపు ఏ షేప్ కావాలో ఆ షేప్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా. ఇలా నేనైతే 2-3 షేపులు అయితే రెడీ చేసినాను చక్కగా. ఇంకా అన్నీ అలాగే మనం చేసేసుకొని చక్కగా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కొక్కటిగా స్లోగా ఆయిల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా 1 మినిట్ వదిలేసి మరొక పక్కకి టర్న్ చేసుకుందాం. ఇలా మరొక పక్కకి టర్న్ చేసుకున్నాం, చూడండి ఎలా పొంగుతాయి, చూడండి బుడ్డగా పొంగుతాయి అన్నమాట, చక్కగా ఉంటుంది అన్నమాట. ఇలా స్లో ఫ్లేమ్లో మనము ఆయిల్ బాగా వేడెక్కినాక ఒగోయితే యాడ్ చేసుకొని మళ్ళీ స్లో పెట్టే మంట అనేది స్లోగా పెట్టుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చక్కగా. చూడండి చక్కగా పొంగినాయి కదా, ఇలా టర్న్ చేసుకొని 1 ఆర్ 2 మినిట్స్ ఇలా సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకొని చక్కగా మన చక్కెర పాకం ఉంటుంది కదా, చక్కెర పాకము కొద్దిగా వేడిగా ఉండంగానే యాడ్ చేసుకోవాలి. మనం ఇలా కుక్ చేసుకొని యాడ్ చేసుకునేద్దాము. ఇలా అన్నీ మనము ఇదే విధంగా చేసుకొని యాడ్ చేసుకుందాం. చక్కెర పాకంలో వేసేసుకున్నాక చక్కగా 1 అవర్ 2 అవర్ అలా మూత పెట్టేవాలన్నమాట. ఆ చక్కెర పాకంలో కూడా ఇలా టర్న్ చేసుకుందాం, చక్కెర పాకంలోకి ఒకటే ఇలా టర్న్ చేసేసి 1 అవర్ 2 అవర్ అలా మూత పెట్టేసి వదిలేసినామంటే కొద్దిగా జ్యూస్ అనేది చక్కగా పట్టేస్తుంది అన్నమాట, అప్పాలకి అన్నమాట చక్కగా పడేస్తుంది. ఇక ఓవర్ నైట్ అలాగే ఉంచేసినామంటే నెక్స్ట్ డే సూపర్గా అంటే అంత చక్కగా ఉంటుందన్నమాట స్వీటు, ఇంకా నోట్లో వేయగానే చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు వీడియో కోసం 1 అవర్ అలా పెట్టాను కానీ ఇంకా మనం ఎక్కువ సేపు జ్యూసీలో కావాలి అంటే కనుక
ఎక్కువసేపు పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. ఇలా సర్వ్ చేసుకుంటే సూపర్ అన్నమాట. దాని మీద కొబ్బరి పౌడర్ అయితే చల్లుకున్నా నేను సర్వ్ చేసుకునేదానికి. అందులోకి బాదం, మనకి ఏది డ్రై ఫ్రూట్స్ పిస్తా కానీ బాదం పప్పు కానీ ఏది మనం ఇలా సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్ స్వీట్ అండి. రవ్వతో, బొంబాయి రవ్వతో చక్కనైన స్వీటు, మనకి ఎలాంటి ప్రిపరెన్స్ ముందుగా లేకుండా చక్కగా 5 మినిట్స్లో మనం ఇలా స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అస్సలు వదిలిపెట్టరు మీరు ఈ స్వీట్ టేస్ట్ కానీ తెలిసిందంటే. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కూడా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.